ఒకసారి ఎలక్షన్ తొంతు చూస్తే ఏమనిపిస్తుంటే దుమ్మిలు దోపిడీలు మడ్డర్లు చేసే చేసేవారికి చాలా సౌకర్యంగా ఉంది వ్యవస్థ మనం ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్యాక్సులు కట్టి అన్నీ సరే అంటే మనం చావు ఉంటాం అంటే దుమ్మిలు దోపిడీలను చేసేవాళ్ళు ఎన్నుకుంటే నాకు మొన్నది ఈ మాట ఎందుకన్నా అంటే మొన్న హోంమంత్రి రేపల్లిలోనే ఇక్కడ ఒక సంఘటన జరిగితే ఒక మానభంగ సంఘటన జరిగితే ఇట్లా మానభంగం జరిగింది కదా మీరంటే పాప యాక్చువల్ మానభంగం చేయాలని రాలేదండి ఆవిడన్న ఆవిడన్న మాట చూడండి పాప యాక్చువల్గా మానభంగం చేయాలని రాలేదు దొంగతనం కోసం వచ్చారంటే కానీ మరి ఎందుకు మనసు మార్చుకొని మానభంగం చేశారు అంటే ఇది చూడండి ఎంత బాధ్యత రాహిత్యంతో ఉన్న మాట చూడండి మరి దుమ్మిలు దోపిడీలు చేసావని ఎన్నుకుంటే మరి మర్డర్లు మానభంగాలు చేసేవారిని వాళ్ళు రక్షించుకుంటారు వెనకేసుకొస్తారు ఇది ప్రజలందరూ కూడా ఆలోచించలేదు మన ఇంట్లో జరిగిందో మనకు జరగలేదని కాదు ఇది ఇంట్లో జరిగింది రేపు నీ ఇంట్లోకి రావడానికి ఎంతసేపు పడుతుంది నీ పక్క ఊర్లో జరిగింది నీ ఊర్లోకి రావడానికి ఎంతసేపు జరుగుద్ది ఎక్కువ పట్టదు ఈ ఈ ఆలోచన మనకి లేకపోతే ప్రజలకు లేకపోతే మటుకు ఇలాంటి వి విపత్తుల కారణం ఈ ఈరోజుకి మీరందరూ చట్టసభలు మీరు న్యాయవాదులు మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది కోడి కత్తితో ఒకళ్ళు అటాక్ చేశారంట చేతికి గాయమైంది సిఎస్ఎఫ్ ఉండగా గాయమైంది నేను వైద్యం కూడా ఇక్కడ చేయించిన ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నాకు నమ్మకం లేదు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కూడా నాకు నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యవస్థల మీద ఏది నమ్మకు నమ్మకం లేదని చెప్పి నువ్వు తెలంగాణకు హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి పెట్టుకున్నారు తప్ప దానికి వంతగా అప్పుడున్న పెద్దలందరూ కరెక్ట్ అని చెప్పారు ఇన్క్లూడింగ్ ఐబీ ఫార్మర్ ఐబీ చీఫ్ నరసింహన్ గారితో సహా వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు కానీ వ్యక్తులు శిక్ష పడాలా ఆ కోడికత్తి చేసిన అబ్బాయి ఏమంటే తెలియదు మనకు ఎవరో తెలీదు అతను శిక్ష పడాల కానీ మన జన సైనికుడు ఎవరో మాకు పెన్షన్ మాకు చదువులకి మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టేట్ అట్రాసిటీ కేసులు పెడతారు మీ మీద దాడి చేసిన వాళ్ళనేమో మీరు కూర్చోబెట్టి మీరు అందరం ఎక్కించుకుంటారు మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని ఒక చెప్పిన పాపానికి మీ మీరు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టేట్ అట్రాసిటీ కేసులు పెడతారు మీరు మా నాయకుల మీద కేసులు పెడతారు మా వాళ్ళ మీద దాడులు చేస్తారు